తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి చీఫ్గా నారా బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. వరుస వలసలతో పాటు కోల్పోతున్న తెలంగాణ టీడీపీకి బ్రాహ్మణి రాకతో బలం చేకూరుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వలస దెబ్బతో దిగాలు పడిపోయింది. టాప్ ఆర్డర్ నేతలంతా ఇతర పార్టీలకు వలసపోవటంతో తెలంగాణలో టీడీపీ ఉండదనే పరిస్థితి ఏర్పడిపోయింది. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం టీడీపీకి గుడ్ బై చెప్పి హస్తం చేయి పట్టుకోవటంతో టీడీపీ మరింత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్తేజం తీసుకొచ్చేందుకు అధిష్టానం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. టాప్ లీడర్స్గా పేరు తెచ్చుకున్న వాళ్లు సైతం పార్టీని వీడడంతో కుటుంబ సభ్యుల్లో ఒకరికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి ఆయన మనవరాలు చంద్రబాబు నాయుడు కోడలు అయిన నారా బ్రాహ్మణికి ఆ బాధ్యతలు కట్టబెడుతున్నట్లు సమాచారం. నారా బ్రాహ్మణికి బాలకృష్ణ కుమార్తెగా జనాల్లో మంచి క్రేజుంది. దానికి తోడు హెరిటేజ్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్న చెరిష్మా కూడా ఉంది. గత ఎన్నికల సమయంలో హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కోసం ప్రచారం చేసిన సమయంలో ప్రజల్ని ఆకట్టుకునే వాక్చాతుర్యం కూడా తనకు ఉందని ప్రూవ్ చేసుకున్నారు నారా బ్రాహ్మణి. ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని తెలంగాణలో టీడీపీకి ఊపిరిపోసేందుకు బ్రాహ్మణికి పదవి అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బ్రాహ్మణికి టీడీపీ పగ్గాలు అప్పగించే అంశంపై టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాకపోయినా తెలంగాణ టీడీపీలో బ్రాహ్మణి అతి కీలక పాత్ర పోషించబోతున్నట్లు మాత్రం స్పష్టమవుతోంది.